నల్గొండ జిల్లా మరిగుడ మండలం చెర్లగూడెం నాంపల్లి మండలం కిష్టరాయన్పల్లి ప్రాజెక్టుల భూ నిర్వాసితుల ఆందోళన ఉధృతమైంది. తమకు సరైన పరిహారం ఇవ్వాలంటూ మూడు రోజులుగా దీక్ష చేస్తున్నారు బాధితులు. దీక్షకు దిగిన వారిలో ఒకరు సొమ్మసిల్లటంతో పోరు ఉధృతం చేశాయి బాధిత కుటుంబాలు. భూ నిర్వాసితుల నిరసనలకు మద్దతు పలికారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోదండరాం. తెలంగాణ కాషాయానికి అడ్డగా మారబోతుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వానికి భయపడే పార్టీ బీజేపీ కాదన్నారు. పేదల కోసమే దాదాగిరి గుండాయిజం చేస్తామన్నారు. టీఆర్ఎస్ పాలనను బొందపెట్టేందుకు ఇదే చివరి ఉద్యమం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తడిగుడ్డతో గొంతుకోసే రకమని ఫైర్ అయ్యారు. పోలీసులు గుండాలతో యాత్రను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో సంజయ్ మాట్లాడారు. 450 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. బంగారు తెలంగాణ కల సాకారం బీజేపీతోనే సాధ్యమన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు పరిధిలో 100,000 ఇండ్లు కట్టిస్తామన్నారు ఎంపీ అరవింద్. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన బీజేపీ సభలో చుగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సుర్భి నవీన్ రావుకు కమలం కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నేతలు. కాళేశ్వరం అవినీతిపై చర్యలకు కాంగ్రెస్ పదే పదే డిమాండ్ చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలే అవినీతి జరిగిందంటున్నారని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి షెకావత్ తీరు చూస్తుంటే అరిచేకొక్క కరవదు అన్న సామెత గుర్తుకు వస్తుందన్నారు. మాటలు సరే, చర్యల సంగతి ఏంటంటూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా బాధితులు అప్పగిస్తే నియోజకవర్గంలో తిరుగుతానని చెప్పారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పుల్లో సర్వాయి పాపన్న ధర్మభిక్షం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు ఎంపీ కోమటిరెడ్డి. రాష్ట్ర కాంగ్రెస్ లో గందరగోళం కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే మరి శశిధర్ రెడ్డి అసమ్మతి రాగం వినిపించగా ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మాణిక్యం ఠాగూర్ ను విమర్శిస్తూ అధిష్టానానికి లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది. అయితే తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, రిపోర్టు మాత్రమే పంపానన్నారు మహేశ్వర్ రెడ్డి. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ఎక్కడా చెప్పలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కితాబు ఇచ్చిన వాళ్లే అవినీతి జరిగిందంటున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రి హరీష్ రావు. గజేంద్ర సింగ్ షెకావత్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావడం లేదన్నారు. పదవులు రాజకీయాల కోసం దిగజారుతారా అని ప్రశ్నించారు. అవినీతి జరిగిందంటున్న మీరే కాళేశ్వరానికి అనుమతిచ్చారు కదా అని విమర్శించారు. బీజేపీకి నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతి అంటారా అని ప్రశ్నించారు హరీష్. కాళేశ్వరానికి కేంద్రం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చిందన్నారు. ప్రాజెక్టును ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభినందించలేదా అని ప్రశ్నించారు. అన్ని వెనుకబడిన తరగతులను ఏకం చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు మంత్రులు. తెలంగాణ వచ్చే వరకు సర్దార్ పాపన్న గురించి తెలియకుండా చేశారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అధికారికంగా జయంతి చేసుకుంటున్నామని చెప్పారు. రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు హాజరయ్యారు మంత్రులు తలసాని, గంగుల, శ్రీనివాస్ గౌడ్. ధరణి టీఆర్ఎస్ నేతల కోసమే తెచ్చారని విమర్శించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతుల గోసెలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా ముక్తల్ నియోజకవర్గం పెద్దపొర్లలో నిర్వహించిన మాటాముచ్చటా కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. కేసీఆర్ కు ఆయన ప్రాణం అంటే తీపి అని, బాత్రూం కూడా బుల్లెట్ ప్రూఫ్ తోనే కట్టుకున్నారన్నారు. రైతుల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్కే లేదన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 17,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ప్రజా గాయకుడు గద్దర్. ఇందుకోసం అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రత్యేకంగా తీర్మానం చేయాలన్నారు. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గద్దర్ ను కలిశారు. ఆ సందర్భంలో కొత్త పార్లమెంటు బిల్డింగ్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని, ఇందుకోసం జనం రకరకాల మాధ్యమాల ద్వారా ప్రధాని మోడీకి ఈ విషయాన్ని తెలియజేశారని పిలుపునిచ్చారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే చేసి తీరుతామన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు. బంజారాహిల్స్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు భగవంతరావు. కానీ విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దన్నారు. నిమజ్జనం ఏర్పాట్లను ప్రభుత్వం ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలన్నారు. వినాయక చవితి 31 ఆగస్టున, నిమజ్జనం సెప్టెంబర్ 9న ఉంటుందన్నారు. ప్రతి మంటపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు భగవంతరావు.
నకిలీ నోట్లు సర్ఫరా చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మీర్ చౌక్ లో 2000 రూపాయల నకిలీ నోట్లను చలామణి చేస్తున్న సాయిద్ ఇమ్రాన్ లను పట్టుకున్నారు. నిందితుల నుంచి 2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణ కోసం మీర్ చౌక్ పోలీసులకు అప్పగించారు. ప్రముఖ స్టాండప్ కమిడియన్ మున్నవార్ ఫారికి షోకి అనుమతి ఇవ్వొద్దని డిమాండ్ చేశారు బీజేవైఎం నాయకులు. ఆగస్టు 20న హైదరాబాద్లో షో నిర్వహించాలని చూస్తున్నారని అన్నారు. షోకు అనుమతి ఇవ్వొద్దని డీజీపీని కలిశారు బీజేవైఎం నేతలు. ఒకవేళ షో నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా షోలో వ్యాఖ్యలు ఉంటాయని చెప్పారు. కమ్యూనల్ ఇష్యూ జరుగుతుందని ఫిర్యాదు చేశారు. ఇక గతంలో కేటీఆర్ ఈ షోకు అనుమతించారని మరోసారి ఇవ్వాలని చూస్తున్నారన్నారు.